रेगोंड मंडल केन्द्र में रैत वेद एर्पट्ठा कल्याण लक्ष्मी शादी मुबारक मुख्यमंत्री सहाय निधि चेक्कुलु मरियु विकलांगुलकु सदरण सर्टिफिकेट पंपणी कार्यक्रम में मुख्य अतिथि का पाल्गोनी लब्धिदारुलकु भूपालपल्ली शासनसभा सभ्युलु कन्र वेंकटरमणारेड्डी अंदजेशारु। ఈ కార్యక్రమంలో 80 మంది అర్హులైన వికలాంగులకు సదరన్ సర్టిఫికెట్లను అందజేశారు। అనంతరం మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 111 మంది లబ్ధిదారులకు దాదాపు 111 లక్షల రూపాయల విలువగల కళ్యాణలక్ష్మి చెక్కులను 20 మంది లబ్ధిదారులకు 848000 రూపాయల విలువగల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు। मैं अदे विधाजु सदरण क्या गत चारा मंदी अंगवैकल्य सर्टिफिकेट उन्नाई मध्यकालवा दृष्टि मुनी मध्यकाल मन भूपालपल्ली हास्पिटल सदरण क्या निर्वि अंदर एवरक अरहतो वाली मीट द्वारा సర్టిఫికెట్ పంపిణీ చేస్తాను। మరి ఇవన్నీ కూడా ఎందుకు చేస్తా ఉన్నది ప్రభుత్వం? మరి తెలంగాణ రాష్ట్రం రాకుంటే ఉన్నప్పుడు కళ్యాణలక్ష్మి చెక్కులు వచ్చినా ఏమన్నా ఎప్పుడైనా పెళ్ళైనా ఫైల్ ఇచ్చినా ఏమన్నా? మరి తెలంగాణ వచ్చినాక కేసీఆర్ గారు వచ్చినాక కళ్యాణలక్ష్మి చెక్కులు వచ్చినాయి। అంగవైకల్యం ఉంటే అది ఎవరు పట్టించుకోలేనటువంటి ఆనాడు ఉండే ప్రభుత్వాలు 500 రూపాయలు ఇస్తే తర్వాత కేసీఆర్ గారు మరి దాన్ని పెంచి మరి 1500 ఇప్పుడు 3016 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది। ఈ రకంగా మరి కార్యక్రమాలు జరుగుతున్నాయి। ప్రభుత్వ ఆరోగ్య సంఘం ద్వారా కూడా చాలా మరి వైద్యాలకు ఈ రోజు ఆరోగ్యశ్రీ పథకం ద్వారా చాలా రోగాలకు గవర్నమెంట్ పైసలు కట్టి ఈ రోజు ట్రీట్మెంట్ ఇస్తా ఉంది। ఎవరైనా సొంతంగా డబ్బులు పెట్టి చేసుకున్న వాళ్ళకు కూడా అది కూడా ఎంతో కొంత సహకరించాలనే ఉద్దేశంతో సీఎంఆర్ఆర్ అంటే ఎక్కడ కూడా ఎవరిని కూడా మరి విడిచిపెట్టకుండా ప్రభుత్వ కార్యక్రమాలన్నీ కూడా అమలు జరుగుతా ఉంది। మరి మీరందరూ కూడా ఒకసారి మనం తెలంగాణ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో గ్రామాలు కూడా ఎట్లా ఉన్నాయి మీరందరూ కూడా సాక్ష్యాలు మీరే మరి ఎవిడెన్స్ మీకే సాక్ష్యాలు తెలుస్తా ఉన్నది। గతంలో గ్రామాలు ఎట్లుండేది? గ్రామ పంచాయతీకి సర్పంచ్ ఉండేది, ఎలక్షన్లప్పుడు సర్పంచ్ ఎన్నిక కావాలి కాబట్టి సర్పంచ్ ఎన్నికయ్యేది। కానీ ఆనాడు ఉండేటువంటి సర్పంచ్లకు వాళ్ళకి ఆర్థిక సహకారం లేక గ్రామ పంచాయతీ సిబ్బంది లేక ఇబ్బంది పడే పరిస్థితి ఉండేది। కానీ ఈరోజు గ్రామాలలో సర్పంచ్లకు ప్రతి నెల ప్రతి అకౌంట్ లో డబ్బులు ఇస్తా ఉన్నాం। గ్రామ పంచాయతీ సిబ్బంది నియమడం జరిగింది। గ్రామాలలో ఎందుకడికి చెట్లు ఉన్నా ఈ రోజు ప్రతి ఊర్లో ఒక పల్లె ప్రకృతి వలం పెట్టి అక్కడ చెట్లను పెట్టి ఎప్పుడైనా సాయంకాలం పూట పిల్లలతోటి పోయి ఎక్కడైనా అన్నకొండలో హైదరాబాద్ పోతే ఉంటాయి పార్కులు ఉంటాయి। మరి ఎక్కడైతే పట్టణాల్లో ఉండేటువంటి పార్కుల నమూనాలో ప్రతి గ్రామ పంచాయతీలో పల్లె ప్రకృతి వలం ఏర్పాటు చేస్తున్నాం। అదేవిధంగా గతంలో ఎవరైనా పేదవాడు చనిపోతే వర్షకాలం చనిపోతే ఎక్కడ పెట్టాలో వెతుకోవాల్సిన పరిస్థితి వచ్చేది। కానీ ఈరోజు ప్రతి గ్రామ పంచాయతీలో మరి ఈరోజు చనిపోయినటువంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని మరి ముక్తిధామాలను కూడా మరి ఈరోజు నిర్మాణం చేసి అక్కడ ఒక 2 రూములు కట్టి దానికి ఒక కాంపౌండ్ వాల్ ఇంటి ఒక బేస్ కట్టి ఇన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది। దాంతోపాటుగా చెత్త చెదారం మరి గతంలోనైతే వ్యవసాయదారుల ఇళ్లలో మరి పశువులు ఉండేది, పెంట మంది ఉండేది, ఏమన్నా ఇంట్లో ఏంటంటే చెత్త తీసినా పెంట మంది మంది వస్తుంది। ఈరోజు పరిసంపద తగ్గిపోయింది, ఇల్లు చిన్నగా అయిపోయినాయి, అంతా కూడా ఖర్చులు అయిపోయినాయి, ఎక్కడ చెత్త అంటే తీసుకొచ్చి ఇంటి ముందుకునేటువంటి మన మురికి కాలువలో పోయిస్తారు చెత్త వేసేది, దానివల్ల ఏమైంది ఆ కాలువలు కూడుకుపోయి ఇబ్బంది పడిపోతుంది। దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు ప్రతి గ్రామ పంచాయతీలో ఒక డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేస్తారు। ఇవన్నీ వాస్తవమేదమ్మా? ఇవిలో చెట్టు పెట్టించింది వాస్తవమే, డంపింగ్ యార్డ్ కట్టింది వాస్తవమే, ప్రతి ఊర్లో శ్మశాన వాటికలు కట్టింది వాస్తవమే కదా? తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ఈరోజు ఎండాకాలం వచ్చింది, నేను గతంలో కూడా ఎమ్మెల్యే ఉన్నా, ఎండాకాలం వచ్చిందంటే నాకు భయం అయ్యేది ఏ ఊళ్ళో మంచినీటి కొరత వస్తుందో, ఎక్కడ మోటార్ కాలిందనే మాట, ఎక్కడ నీళ్ళకి ఇబ్బంది ఉంటుంది అని ఆ రోజు ట్యాంకర్ల ద్వారా ట్రాక్టర్లో పెట్టి నీళ్లు పోయించిన పరిస్థితి ఉండేది। కానీ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు భారతదేశంలోనే ఎక్కడ ఏ రాష్ట్రంలో చేయనటువంటి ఒక మాత్ర కార్యక్రమం ఈ రోజు గోదావరి జలాలను ప్రతి గ్రామ పంచాయతీకి నీళ్ళిచ్చి ఈరోజు ఏ అమ్మ కూడా నీళ్ల కొరకు బిందె పట్టుకొని పక్క బావి కానీ కానీ మరి పక్కకు పోయి నీళ్లు తెచ్చుకునే పరిస్థితి లేకుండా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతుంది। ఈ రకంగా గ్రామాల అభివృద్ధి ఒక పక్క, అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాలు, దాంతోపాటుగా ఈరోజు విద్యా వ్యవస్థను కూడా బలోపేతం చేయాలి।
ఏదైనా గొప్ప అంటే పిల్లవాడు చదువుకున్న అమ్మాయి చదువుకుంటే మనమందరం కూడా సంతోషపడతాం. మా అమ్మాయి డాక్టర్ చదివింది, మా అమ్మాయి ఇంజనీరింగ్ చదివింది, ఎంబీఏ చదివింది, ఎంసీఏ చదివింది, ఉన్నత చదువులు చదువుకోవడానికి. ఈరోజు తల్లిదండ్రుల యొక్క కల ఏంటంటే మా పిల్లవాడు ప్రయోజకుడు కావాలి, మా అమ్మాయి ప్రయోజకురాలు కావాలి, మంచి చదువు చదువుకోవాలి. అలాంటి చదువులు ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మరి ప్రతి కొత్తగా రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టించాం. ఈ రోజు మహాత్మా జ్యోతిరావు పూలే మన రేగుండ మండల కేంద్రంలో కొత్తగా ఒక బాయ్స్ రెసిడెన్షియల్ స్కూల్, అదేవిధంగా గర్ల్స్ రెసిడెన్షియల్ స్కూల్ ఎక్కడుంది మరి ఈరోజు లింగాల క్రాస్లో ఒక గర్ల్స్ రెసిడెన్షియల్ స్కూల్, కస్తూర్బా స్కూల్ ఉంది. అదేవిధంగా ఈరోజు మొట్టమొదటిసారిగా విద్యా వ్యవస్థను బలోపేతం చేయడానికి మన నియోజకవర్గంలో దాదాపుగా మరి ఉండేటువంటి స్కూళ్లలో